Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan nota avakka mata aataadukuntunna paata mitrulu. Pawan Kalyan varaha yatra ee muhurtana modala pettaro teliyadu kaani aa yatra prarambhamainappati nunchi kotta kotta ibbandule vastunnayi. ఆ యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న సభల్లో పవన్ ప్రసంగాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ఈ సందర్భంగా చేస్తున్న విమర్శలు బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. తాజాగా వైజాగ్లోనూ అదే జరిగింది. అవును, వారాహి యాత్ర మొదటి దశలో తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడపై పరోక్షంగా తప్పుడు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం పవన్ పై ఫైర్ అయ్యారు. ముద్రగడ రెండు సరైన లేఖలు రాసేటప్పటికీ పవన్ పలాయనం చిత్తగించారు. మళ్లీ ముద్రగడ పేరెత్తలేదు. ఆయన ఫోటోలు కనిపించినా కంగారైపోయిన పరిస్థితి. ఇదే సమయంలో వారాహి రెండవ దశలో ఏలూరులో వాలంటీర్లపై అవాకులు చవాకులు పేల్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో పవన్ నాలుగు ఖర్చుకున్నారు. వాలంటీర్లపై తనకు ద్వేషం లేదని సన్నాయి నొక్కులు నొక్కారు. ఇప్పుడు తాజాగా వారాహి యాత్ర 3.0లో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు పవన్. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఒక్క మాట మిత్రులు శత్రువుల నుంచి కూడా తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. అవును, కేంద్రం అండతో జగన్ని ఒక ఆట ఆడిస్తాను అని పవన్ కళ్యాణ్ స్కూల్ పిల్లల డైలాగ్ ఒకటి చెప్పారు. దీంతో వైసీపీ నేతలతో పాటు పవన్ పాతమిత్రులు సైతం వాయించి వదులుతున్నారు. పవన్ వ్యాఖ్యలను పట్టుకుని వైసీపీ సెటైర్లు పేల్చుతోంది. మంత్రులు కూడా నీ పవర్ పలుకుబడి ఏంటో చూపించు పవన్ అని కవ్విస్తున్నారు. మంత్రి ఆర్కే రోజా అయితే పవన్ని ఏపీ రాజకీయాలలో ఆటలో అరటిపండు అంటూ లైట్ తీసుకున్నారు. జగన్పై చేస్తున్నవి అర్ధరహిత విమర్శలంటూ ఒక ఆట ఆడుకుంటున్నారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే పవన్కి అంత పలుకుబడి ఉంటే కనుక కేంద్రంతో చెప్పి ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడి వాటిని సాధించాలని రివర్స్ అటాక్ చేశారు. అనంతరం తాజాగా వామపక్షాలు వంతు వచ్చింది. పవన్కు పాతమిత్రులైన కమ్యూనిస్టులు కూడా పవన్ని టార్గెట్ చేశారు. ఇప్పటికే పవన్ బీజేపీతో కలవడంపై కాకమీదున్న కమ్యూనిస్టులు కేంద్రం వద్ద పవన్కి అంత పలుకుబడి ఉంటే జగన్తో ఆటాడుకోవడం కాదు, ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం అండదండలు లేకపోతే జగన్ ఏపీలో ఇంత దూకుడుగా వెళ్లరన్న సంగతిని పవన్ తెలుసుకోవాలని కమ్యూనిస్టులు సూచిస్తున్నారు. మొత్తానికి పవన్ తనకు కేంద్రం పెద్దల వద్ద చనువు సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటే అధికార వైసీపీయే కాదు విపక్షాలు సైతం పవన్ మీదనే తమ విమర్శల గురి పెడుతున్నారు. దీంతో ఆ ఒక్క డైలాగ్తో పవన్ అన్ని రకాలుగానూ వాయింపునకు బలవుతున్నారన్నమాట.